విష్పక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ దాస్ కా దమ్ కి సినిమా తొలి రెండు రోజుల్లో చాలా మొత్తాన్ని వెనక్కి రాబట్టి దుమ్ము లేపేసింది. తెలుగు రాష్ట్ర ఆవుల ఆల్రెడీ మొదటి రోజే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని లాభాలను దక్కించుకున్న ఈ సినిమా మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర ఫ్రైడే అవ్వడంతో కొత్త రిలీజ్ లలో ఈ సినిమానే ఉండటంతో ఆడియన్స్ మరోసారి థియేటర్స్ కి ఈ సినిమా రప్పించే విషయంలో కొద్ది వరకు సక్సెస్ఫుల్ గానే నిలిచిందని చెప్పవచ్చు. ఆల్మోస్ట్ రెండవ రోజుతో పోల్చితే మూడవ రోజు హోల్డ్ సిమిలర్ గానే కొంచెం అటు ఇటుగా డ్రాప్స్ తో కూడుకొని ఉందని చెప్పాలి. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ మాస్ సెంటర్స్ లో కొంచెం పర్వాలేదనిపించే విధంగా ఉండటంతో అటు ఇటుగా సినిమా ఇప్పుడు మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర 80 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఓవర్సీస్ లో $2 లక్షల మార్కును అధిగమించిన ఈ సినిమా ఆల్రెడీ అక్కడ లాభాలలోకి ఎదురవ్వగా వీకెండ్ లో సినిమా మరిన్ని మంచి కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని చెప్పవచ్చు. మూడవ రోజు బోల్డ్ గా సినిమా 1 కోటికి పైగానే షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే తెలుగు రాష్ట్రాలలో 90 లక్షలకు పైగా షేర్ అందుకునే అవకాశం బోల్డ్ గా 1.1 కోటి నుండి 1.2 కోట్ల వరకు షేర్ ను సినిమా సాధించే అవకాశం ఉందని చెప్పాలి. మరి 3 రోజులకు గాను సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.